ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం ఒక మూలిక పేరు కటుక రోహిణి, దాన్ని కటుకి అంటారు, కాల కొట్టుకి కూడా అంటారు దాన్ని. ఇది విరోచనం చేయటానికి చాలా బాగా పనిచేస్తుందండి. మెంటల్ ప్రాబ్లమ్స్ మీద, పిచ్చి మీద కూడా పనిచేస్తుంది. అంటే ఎవరైనా మానసికంగా అప్సెట్ అయ్యి పిచ్చి అంటాం కదా, అంటే వాళ్ళు కంట్రోల్ లేకుండా ప్రవర్తించడం, రకరకాలుగా ప్రవర్తించడం, అది కూడా పనిచేస్తుందండి. వాటి మీద కూడా ఇది చాలా చేదుగా ఉంది. విరోచన ఔషధం కింద కూడా వాడతారు దీన్ని. కిడ్నీని కూడా శుద్ధి చేస్తుంది. కానీ దీన్ని ఏం చేయాలంటే శుద్ధి చేసి వాడుకోవాలండి. ఎలాగ, ఇది ఒక వేరు అన్నమాట. వేరు అనేసరికి భూమిలోంచి తవ్వి మనం వాడేది కాబట్టి మనం తెచ్చుకున్న వెంటనే నీళ్ళలో ఒక పావుగంట, 20 నిమిషాలు, అరగంట నానబెట్టి శుభ్రంగా దాన్ని కడిగండి, నొక్కి. అవసరమైతే కొత్త టూత్ బ్రష్ లాంటిది తెచ్చుకుని దాంతో కడగండి. కడిగితే ఎక్కడైనా ఇసుక రేణువులు, మట్టి ఇలాంటివి ఉన్నాయనుకోండి, అవన్నీ వదిలిపోతాయి. వదిలిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కొట్టి కట్ చేసుకుని అలా మెత్తగా ఉండగానే ఆవు పాల ఆవిరి మీద ఉడకబెట్టాలండి. అర్థమైంది కదా. ఆవు పాలు తెచ్చి ఒక సన్నగా పొడవుగా ఉన్న పాత్రలో పోసుకుని, అంటే చెరిసాకు నీళ్ళు కలిపి పోసుకోండి. నేను ఇదివరకు ఈ విషయం చాలాసార్లు చెప్పాను, ఆవు పాల మీద ఎలా ఉడకబెట్టుకోవాలనేది. అశ్వగంధ ఒకటి, ఇదొకటి, ఇలాగా అనేక రకాల మూలికల్ని మనం ఆవు పాల మీద మనం ఉడకబెడతామండి. తెల్ల తెగడ, కటుక రోహిణి, ఇలా అన్నమాట. ఈ కటుక రోహిణి అనేది నలుపు తెలుపు రెండు రకాలు ఉందండి. కటుక రోహిణి తెల్లంది ఉంది, కటుక రోహిణి నల్లంది ఉంది. ఈ తెల్లటిది ఎక్కువ విరోచనాలు చేస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. అదేవిధంగా ఈ నల్లది ఏం చేయాలంటే, మీరు ఏదైతే నానబెట్టి కడిగారో శుభ్రంగా, ఆ కడిగిని అలా పచ్చిగా ఉండగానే ఒక వాసన కట్టి సన్నటి పొడవంటి పాత్రకి వాసన కట్టే ముందరే ఒక 1/2 లీటర్ మిల్క్, 1/2 లీటర్ వాటర్ కలిపిన చెరిసాకం పాలు, వాటర్ కలిపిన పాలని ఆ పాత్రలో పోసుకోండి. పోసుకుని పొయ్యి మీద పెట్టి సన్నటి మంట పెడితే పొంగు రాకుండా మరుగైలా చేసుకుంటే ఆవిరి ఏదైతే వచ్చిందో ఆవిరిలో ఇవి మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఒక గుడ్డ కట్టి ఆ పాత్రకు పైన ఆ గుడ్డ నొక్కి పల్లంగా అందులో ఈ ముక్కలేసి పైన మూతేశారనుకోండి, అడుగు నుంచి వచ్చే ఆవిరికి ఇవి ఉడికిపోతాయి అన్నమాట. మన ఇడ్లీ ఎలా అయితే ఉడుకుతుంది అలా మెత్తగా అయిపోతాయి. అప్పుడు దాన్ని తీసి జాగ్రత్తగానే మీరు ఎండబెట్టుకోండి. ఎండబెట్టుకుని దాన్ని చూర్ణం చేసుకుని వాడుకోవాలన్నమాట. దీన్ని కొద్దిగా పంచదార కలిపి కూడా మీరు వాడుకోవచ్చు. ఇందులో ఈ కటుక రోహిణిలో ఒక అద్భుతమైన గుణం ఏంటంటే, గడ్డ కట్టిన వాటిని కరిగించడానికి కూడా దీంట్లో మంచి లక్షణం అండి. ఇప్పుడు చాలామందికి చర్మం మీద కంతులు వస్తాయి. చర్మం లోపల ఇంత గడ్డల కింద ఉంటాయి, కాయల కింద, అవి నొక్కితే అటు ఇటు జరుగుతూ ఉంటాయి. అది ఎక్కువగా వచ్చిన కొంతమందికి చేతుల మీద, చెస్ట్ మీద, పొట్ట మీద, మజిల్స్లోని ఒక ఈ సైజు నుంచి పెద్ద వరకు వస్తాయండి. ఆ గడ్డల్ని కరిగించడానికి కటుక రోహిణి అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని ఏం చేయాలంటే, మీరు చూర్ణం చేసుకుని ఒక 1.2 గ్రామ్స్, అంటే 1250 mg వరకు, 1200 mg వరకు మీరు ఉదయం పరగడుపున ఆనవగాయ రసంతో తీసుకోవాలి. దీన్ని ఒక 300 mg నుంచి 600 mg వరకు వేసుకోవచ్చు. మనం టిఫిన్ చేయడానికి ఒక 15-20 నిమిషాల ముందర ఆనబగాయ రసంతో తీసుకోవాలి. ఇది బాగా పైచ్యం చేస్తుంది, వికారం పెడుతుంది. అటువంటి ఏమన్నా ఉన్నాయనుకోండి, బాదం నూనె ఉంది కదా, ఆల్మండ్ ఆయిల్ అంటాం కదా, అది కొంచెం పటిక బెల్లంలో కలుపుకుని తినండి. తింటే దీని యొక్క వికారాలు అవన్నీ కూడా తగ్గిపోతాయండి. అదే మనం మోషన్స్కి వాడుకోవాలనుకోండి, దీన్ని నేను చెప్పిన డోసు ప్రకారం వాడుకోవాలి. అలా కాకుండా జ్వరం తగ్గుతుంది, దగ్గు తగ్గుతుంది, మన రక్తశుద్ధి అవుతుంది. ఈ చర్మం లోపల ఏవైతే కంతులు, కాయలు అంటాం కదా, ఆ కాయల్ని కరిగించడానికి కూడా బాగా పనిచేస్తుందండి. దీన్ని ఎలా తీసుకోవాలో చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. ఆనబగాయ రసం, ఆనబగాయ తొక్కతోటి సహా ముక్కలు జాగ్రత్తగా శుభ్రంగా కడిగి పురుగు మందులు, ఎరువులు ఏమీ లేకుండా చూసుకుని, పురుగు మందులు పడతారు కదా పురుగులు పట్టకుండా, అటువంటి ఏమన్నా ఆనపకాయకి చాలా తక్కువ పడతారు అనుకోండి, అయినా అటువంటిది ఏమైనా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు నీళ్ళతో కడిగి దాన్ని ఆనపకాయని జాగ్రత్తగా మీకు ఎంత కావాలో అంత, ఒకటి 200 గ్రాముల ముక్క తీసుకుని
దాన్ని మిక్సీలో మెత్త కొట్టి పిండారనుకోండి, ఒక 50 to 100 ml వాటర్ రావడానికి అవకాశం ఉంది. ఆనపకాయ రసం, ఆ రసంతో ఈ క్యాప్సిల్ని వేసుకోవాలి. అది 3 గురువెందల కంటే ఎక్కువ వేసుకోకూడదు, 3 గురువెందల నుంచి 6 గురువెందలు. అలాగే ఇది ఎలక విషం మీద, తేలు విషం మీద కూడా పనిచేస్తుంది. దీన్ని గంధం తీసి రాసి నేను చెప్పిన డోస్ ప్రకారం వేసుకున్నారనుకోండి, ఆ విషయాలను కూడా విరుస్తుంది అన్నమాట. ఇది వేసుకోవడం వల్ల పక్షవాతం మీద కూడా పనిచేస్తుంది. పక్షవాతం బ్రెయిన్కి సంబంధించినవి, అంటే పక్షవాతము, పిచ్చి ఇలాంటివి అనమాట, మెంటల్గా అప్సెట్ అవడం, ఆస్తమానం ఇలాంటి వాటిని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. అలాగే లంగ్స్ మీద కూడా పనిచేస్తుంది, జ్వరాల మీద పనిచేస్తుంది. కానీ ఏంటంటే ఇది అతిగా వేసుకుంటే కనుక మోషన్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి డోసేజీ 150 mg, అంటే మ్యాక్సిమం 200 mg, అంటే 0.2 grams అన్నమాట. లేకపోతే హయ్యెస్ట్ బాగా వెయిట్ ఎక్కువ ఉంది, 80 నుంచి 100 కేజీలు 120 కేజీలు ఉన్న వాళ్ళకైతే ఒక 600 mg దాకా, అంటే ఒక 1/2 gram కొంచెం ఎక్కువైనా పర్వాలేదు. అంతకుమించి వేసుకుంటే ప్రయోజనాలు ఎక్కువ అవుతాయండి. తెల్లదైతే ఇంకా ఎక్కువ అవుతాయి కాబట్టి తెల్ల కటుకృహిణి సాధారణంగా వాడరు, అందరూ కూడా నల్ల కటుకృహిణి వాడుతూ ఉంటారు. అది కూడా శుద్ధి చేయటం కూడా చెప్పాను కదండి, అశుద్ధి ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా విని మీరు ఈ వీడియోని డోసేజ్ ఎక్కువ లేకుండా మీరు చూసుకుని మ్యాక్సిమం వాడుకోవాల్సిన డోసు 600 mg, అంతకుమించి ఎక్కువ వేయద్దండి. ఈ చర్మంలో ఉన్న గ్రంథులు కానీ లేకపోతే చిన్న చిన్న కంతులు కానీ ఇలాంటి కరగాలంటే చాలామంది మా దగ్గరికి వస్తూ ఉంటారు ఇలాంటి మందు ఉందా అని. కానీ ఇది లాంగ్ ట్రీట్మెంట్ అండి, 1 నెల 2 నెలల్లో వెంటనే రిజల్ట్ వచ్చేది అనమాట. అందుకే ఏమంటామంటే మేము మా దగ్గర ట్రీట్మెంట్ లేదని చెప్తాం, ఈ సలహా మట్టుకు చెప్తాం ఇది వాడుకోమని. కొంచెం ఓపిక్గా జాగ్రత్తగా వాడుకోండి, డెఫినెట్గా మీకు ఆ చర్మం లోపల పొరలో ఉన్న కంతులు ఏవైతే ఉన్నాయో ఇవి కరుగుతాయండి. ఈ కటుకరోహిణి అనేది నేను చెప్పాను కదండి, ఈ డోసుల ప్రకారం కనుక వేసుకుంటే డైలీ మీకు ఎవరికైతే మెన్స్ట్రువల్ సైకిల్ ఆగిపోతుందో లేకపోతే పెర్ఫెక్ట్గా బ్లీడింగ్ అవ్వదో వాళ్ళకి ఈ మెన్స్ట్రువల్ సైకిల్ అనేది రావడానికి కూడా అవకాశం ఉందండి. కొంతమందికి డేటు లేట్ అయిపోతుంది అంటారు, వాళ్ళకి ఏం చెప్తాం అంటే మేము నల్ల నువ్వుల కషాయమైనా తాగమంటాం, లేదు ఈ కటుకరోహిణి ఇటువంటి క్యాప్సిల్ వేసుకుంటే మోషన్స్ అవుతాయి, వికారం పెడుతుంది, కానీ కొంచెం మీకు మెన్స్ట్రువల్ సైకిల్ కూడా పెర్ఫెక్ట్గా రావడానికి అవకాశం ఉందండి. ఆ విధంగా ఇది తెల్ల కటుకరోహిణి, నల్ల కటుకరోహిణి రెండు వాడుకోవచ్చు, కానీ తెల్లది పవర్ ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా చూసి వాడుకోవాలండి. ఓకేనండి, అందుకు నల్ల కటుకరోహిణి వాడుకునేలాగే చూడండి. నమస్కారం.